health news, make awesome. నిద్ర మన ఆరోగ్యానికి సంజీవిని లాంటిది. అలసిన తనువును, సొలసిన మనసును సేద తీర్చే పరుసవేదిగా చెప్పుకోవాలి. అయితే నిద్ర ఎక్కువైనా లేదా చాలినంత నిద్ర లేకపోయినా మన ఆరోగ్యానికి ఇబ్బందేనని ఒక తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. మరి ఎంతసేపు నిద్రపోవాలి? ఈ విషయాన్ని గుర్తించడానికి బ్రిటన్కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, చైనాలోని ఫ్యూడన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఒక భారీ అధ్యయనాన్ని నిర్వహించారు. ఇందులో సుమారు 5 లక్షల మందిని పరిశీలించారు. మధ్య వయసు వారికి, అంతకన్నా ఎక్కువ వయసు గల వారికి రోజుకు 7 గంటల నిద్ర ఉత్తమమని తేల్చారు. అంతకన్నా ఎక్కువ గంటలు నిద్రపోయే వారిలో విషయగ్రహణ సామర్థ్యం తగ్గుతున్నట్లు గుర్తించారు. అంటే విషయాలను అర్థం చేసుకోవడం, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలు తగ్గుతున్నాయన్నమాట. అంతేకాదు, వీరిలో ఆందోళన, కుంగుబాటు లక్షణాలు మరింత ఎక్కువగా ఉంటున్నాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. విషయగ్రహణ సామర్థ్యం మానసిక ఆరోగ్యంలో నిద్ర పాత్ర కీలకం. ఇది శరీరంలో వ్యర్థ పదార్థాలను తొలగించడం ద్వారా మెదడు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. వయసు మీద పడుతున్న కొద్దీ నిద్ర తీరుతెన్నులు మారిపోతూ ఉంటాయి. నిద్ర పట్టకపోవడం, మధ్యలో మెలకువ రావడం వంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఈ పరిణామాలు వృద్ధాప్యంలో మతిమరుపు, మానసిక సమస్యలకు దారితీస్తుంటాయని పరిశోధకులు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలినంత నిద్ర, అంటే రోజుకు 7 గంటల పాటు నిద్రపోవడం మానసిక ఆరోగ్యానికి చాలా మంచిదని తాజా అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి.